హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి టెన్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మిమ్మల్ని నేను అడుగుతాను సో వాటికి ఆన్సర్స్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తద్వారా మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో ఈ పది క్వశ్చన్స్కి మీరు టెస్ట్ చేసుకోండి క్వశ్చన్లోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన ఉన్న బెల్ సినిమాలు కూడా ఆన్లో ఉంచుకోండి ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోలు చాలా యూజ్ఫుల్ వీడియోస్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా అయ్యే వీడియోలు కాబట్టి రెగ్యులర్గా నా వీడియోలు చూడండి అట్ ద సేమ్ టైం ఈ వీడియో షిప్స్కి కూడా మొత్తం కూడా మీరు చూడటం అయితే మర్చిపోకండి లెట్స్ కోట్ టాపిక్ క్వశ్చన్ నెంబర్ వన్ కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిది అర్ధరాత్రి నుంచి ఈ నోట్లు రద్దు అయినట్లుగా ప్రకటించినవి ఆ నోట్లు ఏంటో ఆప్షన్ చూడండి ఆప్షన్ ఏ పది రూపాయలు మరియు ఇరవై రూపాయలు ఆప్షన్ బి ఫిఫ్టీ రూపీస్ మరియు హండ్రెడ్ రూపీస్ ఆప్షన్ సి హండ్రెడ్ రూపీస్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఆప్షన్ డి వచ్చి ఫైవ్ హండ్రెడ్ మరియు థౌజండ్ సో దీని యొక్క ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ ఫైవ్ హండ్రెడ్ మరియు థౌజండ్ రూపీస్ని రద్దు చేయటం జరిగింది క్వశ్చన్ టూ వచ్చి డెంగ్యూ వ్యాధిని అయితే డెంగ్యూ జ్వరాన్ని కలిగించే వైరస్ ఈ క్రింది కణాలలో ఏ దేని మీద ప్రభావం చూపిస్తుంది చూపించడం వల్ల ఆ కణాల యొక్క సంఖ్య తగ్గుద్ది ఆప్షన్ చూస్తే ఆప్షన్ ఏ లింపోసైడ్స్ అండ్ ఆప్షన్ బి మోనోసైట్స్ ఆప్షన్ సి న్యూట్రోఫిల్స్ అండ్ ఆప్షన్ డి వచ్చే రక్తపలికలు సో ఇటు ఈ నాలుగిట్లో ఆన్సర్ ఏంటంటే ఈ వ్యాధి వల్ల ఈ వైరస్ వల్ల రక్త పలికలు తగ్గిపోవడం జరుగుతుంది కాదు రైట్ ఆన్సర్ ఏంటి రక్తపలికలు క్వశ్చన్ నెంబర్ త్రీ భారతదేశ కురు మొదటి ఆర్థికవేత్త అనే బిరుదులు ఎవరికి ఉన్నవి ఆప్షన్ ఏ గోపాలకృష్ణ గోకులే ఆప్షన్ బి దాదాభాయ్ నవరోజీ ఆప్షన్ సి సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆప్షన్ డి పివి నరసింహరావు రైట్ ఆన్సర్ ఏంటంటే దాదాబాయ్ నవరోజీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫోర్త్ క్వశ్చన్ వందే మాత్రం గేయాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వ్యక్తి పేరేంటి ఆప్షన్ ఏ బంకిం చంద్ర చటర్జీ అండ్ ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ సి మహమ్మద్ ఇక్బాల్ అండ్ ఆప్షన్ డి అరవింద్ ఘోష్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అరవింద్ ఘోష్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ జనవరి ఫస్ట్ రెండు వేల పద్నాలుగు బుధవారం అయితే ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల పద్నాలుగు ఏ వారం అవుతుంది ఆప్షన్ చూస్తే గురువారం ఆప్షన్ బి సోమవారం అండ్ ఆప్షన్ సి శనివారం మరియు ఆప్షన్ డి వచ్చి శుక్రవారం రైట్ ఆన్సర్ ఏంటంటే ఒక సాధారణ సంవత్సరంలో మొదటి రోజు చివరి రోజు ఒకే విధంగా ఉంటాయి సాధారణ సంవత్సరం అంటే నాన్ లేపయ్యారు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు బుధవారం అయింది అప్పుడు ముప్పై తారీఖు ఏమవుతుంది మంగళవారం అయింది ఇరవై తొమ్మిదో తారీఖు ఏమవుతుంది సోమవారం అవుతుంది కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటంటే సోమవారం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అరవై మంది విద్యార్థులు వివిధ క్రీడల్లో ఇలా ఉన్నారు ఫుట్బాల్ పదిహేను మంది క్రికెట్ పన్నెండు మంది స్విమ్మింగ్ పన్నెండు మంది బాస్కెట్బాల్ పదకొండు మంది మరియు అథ్లెటిక్స్ ఒక పది మంది ఉన్నారు ఈ దత్తాంశంపై చార్ట్ విధంగా చూపించబడింది ఈ మొత్తం డేటాను కూడా చార్ట్లో చూపించారట ఫుట్బాల్ ఆడే విద్యార్థులకు సంబంధించిన కోణం ఎంత ఫామ్ అన్నారు ఆప్షన్స్ పరిశీలిస్తే ఆప్షన్ ఏ పదిహేను డిగ్రీలు ఆప్షన్ బి అరవై డిగ్రీలు ఆప్షన్ సి తొంభై డిగ్రీలు మరియు ఆప్షన్ డి వచ్చేసి వన్ ఎయిటీ డిగ్రీస్ రైట్ ఆన్సర్ ఏమవుతుంది తొంభై డిగ్రీలు అవుతుంది ఎందుకంటే ఫుట్బాల్ పదిహేను మంది ఆడుతున్నారు కాబట్టి ఇలా ఎంత అవుతుందంటే పదిహేను బై మొత్తం అరవై మంది ఉన్నారు కాబట్టి పదిహేను బై అరవై ఇంటూ త్రీ సిక్స్టీ వేస్తే అంటే ఒక వృత్తంలో మొత్తం కొనం త్రీ సిక్స్టీ కాబట్టి చేసి దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే తొంభై డిగ్రీలు అవుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్స్ తర్వాత క్వశ్చన్ వచ్చి ఈ క్రింద ఇచ్చిన సంఖ్యల క్రమం తప్పకుండా ఉన్నప్పుడు తర్వాత వచ్చే సంఖ్యని చెప్పాలన్నారు ఆ సంఖ్యలు ఇచ్చిన సంఖ్యలు ఆర్డర్ ఏంటంటే త్రీ కామా ఫైవ్ కామా ఎయిట్ కామా థర్టీన్ కామా ట్వంటీ వన్ కామా థర్టీ ఫోర్ అన్నారు ఆ తర్వాత సంఖ్య ఏంటన్నారు ఆప్షన్స్ పరిశీలిస్తే ఆప్షన్ ఏ థర్టీ ఫోర్ అండ్ ఆప్షన్ బి ఫిఫ్టీ ఫైవ్ ఆప్షన్ సి ట్వంటీ వన్ అండ్ ఆప్షన్ డి వచ్చి ఎయిటీ ఫైవ్ రైట్ ఆన్సర్ ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది ఎలా అంటే త్రీ ప్లస్ ఫైవ్ అంటే ఎయిట్ అవుతుంది ఫైవ్ ప్లస్ ఎయిట్ అంటే థర్టీన్ అవుతుంది థర్టీన్ ప్లస్ ట్వంటీ అలా నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి నెక్స్ట్ లాస్ట్లో చూడండి ట్వంటీ వన్ ప్లస్ థర్టీ ఫోర్ అన్నారు కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ ఎవరి కాలంలో సేకరించబడింది ఫస్ట్ టైం ఆప్షన్ చూస్తే ఆప్షన్ ఏ కారన్ వాలీస్ అండ్ ఆప్షన్ బి లార్డ్ లాన్ లారెన్స్ అండ్ ఆప్షన్ సి లార్డ్ మొయో అండ్ ఆప్షన్ డి వచ్చి లార్డ్ కానింగ్ సో ఈ నలుగురిలో ఉన్నప్పుడు ఏ కాలంలో జనాభా లెక్కలను సేకరించబడింది అంటే ఫస్ట్ టైం ఆప్షన్ సి లార్డ్ మొయో కాలంలో జనాభా లెక్కలను సేకరించడం జరిగింది క్వశ్చన్ నైన్ స్వాతంత్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజులో ఆఖర సైనికుడిగా భావించే వ్యక్తి ఇటీవల రెండు వేల పదహారు అక్టోబర్ పద్నాలుగున మరణించాడు ఆయన పేరేంటి ఆప్షన్ ఏ మోహన్ సింగ్ దేవ్ అండ్ ఆప్షన్ ఆప్షన్ బి షా నవాజ్ ఖాన్ ఆప్షన్ సి షౌకత్ అలీ మాలిక్ అండ్ ఆప్షన్ డి వచ్చి డేనియల్ కాలే సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి డేనియల్ కాలే టెన్త్ క్వశ్చన్ పంచాయతీరాజ్ దినోత్సవం ఈ రోజున జరుపుకుంటారు ఆప్షన్ ఏ మే ట్వంటీ ఫోర్ ఆప్షన్ బి ఏప్రిల్ ట్వంటీ ఫోర్ సి డిసెంబర్ ఐదు అండ్ ఆప్షన్ డి జనవరి పదహారు సో రైట్ ఆన్సర్ ఈజ్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోలు మన ఛానల్ ద్వారా రెగ్యులర్గా అప్లోడ్ చేసుకున్నగా ఇప్పుడే మీరు కీ సక్సెస్ రేటు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోనిస్తే మీకు లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ బ్రదర్స్